మా పార్టీ విస్తృత సమావేశం జిల్లా స్థాయి సమావేశం ఈరోజు జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సంస్థ స్థాయి ఏర్పరిచిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది. జడ్పీటీసీ, ఎంపీపీ అలాగే జిల్లా పరిషత్ సంబంధించిన స్థానాలకు మిగతా ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇక ఊహిస్తున్నాం ఇంకా రేపోయే 2వ త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఆ నేపథ్యంలోనే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మున్సిపల్ అలాగే కార్పొరేషన్ సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు లోపల ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్థానిక సంస్థ సంబంధించిన నిధులకు సంబంధించి నిబంధనలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో 30వ తేదీ లోపల ఎన్నికలు జరపాలని నిధులు వృధా కాకుండా అభివృద్ధికి ఆటంకం కాకుండా కార్యక్రమాలు జరగాలనేది ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అసలు ఎన్నికలు ఒక 2.5 నెలల కిందటే జరపాలని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రక్రియ కూడా ప్రారంభించి రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 59% జనాభా ప్రాతిపదికన ఉండాలని కృతజ్ఞతతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా దాన్ని ఆ జీవోలను కూడా పంపించి ఈ ప్రకారం ఎన్నికలు జరపాలని కోరడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకి 34% రిజర్వేషన్ వస్తుందే వాళ్ళు బలపడిపోతారే వాళ్ళు బాగుపడతారే అలా జరగకూడదని ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులని ఆ పార్టీ నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనుకో వారితో ఎన్నికల్లో వారితో కోర్టులో వాజ్యం వేసి పిటిషన్ వేయించి ఆ ఎన్నికలు 2 నెలల కింద జరపనీయకుండా దాన్ని అడ్డుపెట్టడం జరిగింది. ఆ తదుపరి కోర్టులో వారు తెలుగుదేశం పార్టీ దాన్ని రిజర్వేషన్కి వ్యతిరేకంగా 59% జరగకూడదు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి 50% మించకూడదని ఆ రకంగా జరగాలని వారు వచ్చి
చేసే నేపథ్యంలో ప్రభుత్వం వచ్చి కాదు అలా జరగడానికి వీల్లేదు, సమాజంలో జనాభా ప్రాతిపదిక మీద సమన్యాయం జరగాలి, అందరికీ కూడా వారికి అవకాశాలు ఇవ్వాలి, వారి కార్యక్రమాన్ని వారి పరిపాలన వారే చేసుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతతో మరి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాటి మీద పోరాటం చూ చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రజాధికారికి తెలుసు. ఆ నేపథ్యంలో ఆలస్యం జరిగిన పిమ్మట కోర్టులు వచ్చి మీ మా దీన్ని మేము స్టే ఇవ్వని చెప్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు పోయి మీరు ఇచ్చిన తీర్పునే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని అమలు జరపట్లేదు, మీరు కాబట్టి దీని మీద స్టే ఇవ్వాలని కోరారు. ఆ పట్టు బొమ్మడ సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం ఇది రాష్ట్ర స్థాయిలో దీన్ని ముందు డిస్పోజల్ చేసి తర్వాత ఎన్నికలమని చెప్పిన వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నారంటే విషయం అంతా కూడా రాష్ట్రాల్లో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని, ఆర్థికంగా ఇబ్బంది చేయాలని, అభివృద్ధికి ఆటంకం పరచాలని ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాన్ని కూడా లో అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేసింది. ఫైనల్గా ఈ వాస్తవ విషయాలన్నీ కూడా న్యాయస్థానం ముందు మా అడ్వకేట్ జనరల్ మా అధికారి మా వారు మరి వాస్తవ విషయాలు చెప్పిన పెదప ఇలాగా కేంద్రం నుంచి వచ్చే 5,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి సంబంధించిన నిధులు మురిగిపోతున్నాయి, దాని వల్ల నష్టం వస్తుంది, మరి మీరు దీని మీద చర్య వెంటనే తీర్పు ఇవ్వాలని వారిని కోరుకునే పిదప ఫైనల్గా వారు మరి ఈ 50% మెంచకూడదని తీర్పు ఇవ్వడమే కాకుండా 30 రోజుల్లో ఎన్నికలు జరపాలని చెప్పిన నేపథ్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తున్నాం. మాకు బాధగా ఉంది, ఎందుకంటే బలహీన వర్గాల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా కనీవిన రీతిలో అన్నిట్లోని 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇవ్వాలని పట్టుబట్టి కార్యక్రమాన్ని చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకి మార్కెట్ కమిటీలు రాష్ట్రంలో మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో నేను కూడా మార్కెట్ కమిటీ మినిస్టర్గా చేశాను. ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే రాష్ట్రం మొత్తం మీద 5 మైనారిటీలకో 3 ఎస్సీలకో 1 ఇద్దరు ఎస్టీలకో ఆ రోజు 300 మార్కెట్ కమిటీ ఉంటే అందులో ఇచ్చేవాళ్ళం. అంతకంటే ఏ ఒక్కటి కూడా లేదు, ఇది వాస్తవం. ఇది నేను నా చేతులతోనే నేను ఉత్తర్వులు ఇచ్చాను. సుమారు 200 మంది మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర గారి హయాంలో అటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ 50% మంది మొగలిద్దరు కాదు 50% మంది ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్గా వచ్చారు. వారితో పాటు దేవాలయ కమిటీలు, వాటితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో యూనివర్సిటీ
వైస్ ఛాన్సలర్స్ పాలక వర్గాలు వాటితో పాటు ఇస్తున్న లీగల్ డిపార్ట్మెంట్లో కానీ దేంట్లో ఆఫీసర్స్ని లీగల్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన అపాయింట్మెంట్స్లో కూడా మరి అర్హతతో పాటు 50% మరి బలహీన వర్గాలకు ఇచ్చిన పరిస్థితులు. ఇది ఒక చరిత్ర. ఇది ఈ చరిత్ర ఇప్పుడు ఈ అధ్యాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యంలో ప్రారంభమైంది. ఇది చిరస్థాయిగా రాబోయే కాలంలో ఉండిపోతుంది. దీన్ని ఎవరు కూడా చేర్పు చేసే సాహసం కూడా ఎవరు చేయరు. అలాంటి కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇటువంటి నేపథ్యం చేస్తుంటే ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు 50% ఉన్నప్పటికీ కూడా లేదు, వాస్తవంగా జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలని చెప్పి దీవో చేసి మరి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి ఇవాళ వెళ్తుంటే ఇవాళ మోకాలు అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ నాయకుల తేదీ వచ్చి ఇక్కడ నుంచి వాయిద్యాలు వేస్తుంది, ఢిల్లీలో వచ్చి ఇంకో విధంగా వాళ్ళు పెద్ద నాయకులతో మాట్లాడిస్తున్నారు, పత్రికల ముందుకు వచ్చి ఒకలా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన చేతలు చేసిన కార్యక్రమాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల వాళ్ళకున్న చిన్నచూపు, వాళ్ళకున్న ఏహ్యభావం, వారి ఆలోచన ఒకటి కాదు రెండుసార్లు చాలా సందర్భాల్లో మనకు వచ్చి కొట్టుమిట్టాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఎవరైనా సరే ఎస్సీ కులంలో పుడతారా, పుట్టాలని కోరుకుంటారా అని చులకనగా మాట్లాడిన వారి తాలూకా భాష భాష్యం.